రైట్ సార్, సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన నష్టం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసిన పనుల పర్సంటేజ్ కేవలం 4% అని చెప్తున్నారు ఆయన. 71% మేము కంప్లీట్ చేసాం, 4% వైసీపీ చేసింది, నాశనం చేశారు పోలవరం ప్రాజెక్ట్. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కర్ర పట్టుకొని చూపించారు. అయిపోయింది కదా సార్, వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది సార్, ప్రతిదీ బురద చెల్లించుకోవడం, దాన్ని కడుక్కుంటూ ఒక జీవితాలు నెట్టుకుని రావడం అయిపోయింది. నేనైతే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నానా తెప్పలు పడి ఆయన 71-72% కంప్లీట్ చేశాడు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ వాట్ ఇస్ అవుట్కమ్? ఏమన్నారండి ఆయన ఏమన్నారు? ఏటీఎంలో వాడాడని నరేంద్ర మోడీ ఇచ్చిన తర్వాత ఇదే గజేంద్ర చక్రవర్తి పార్లమెంట్ హౌస్ సాక్షిగా ఒక రూపాయి డీవియేషన్ అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఫేర్ అనే జస్టిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు చేతులు కడుక్కొని తూర్పు తిరిగి దండం పెట్టి మీ సవ మీరు చావడం వదలండి. ఎందుకు అదంటే అది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్. ఒకటి, చంద్రబాబు నాయుడు రాయల్లో ఆయన రాష్ట్రం గురించి ఏదైనా నెత్తికెత్తుకోవడం ఆయనకు అలవాటు. వీళ్ళు ఏదో చేస్తారన్న ఒక అప్రహెన్షన్తో సహాయ సహకారాలు అందిస్తారు కోయలేషన్ గవర్నమెంట్ చేసినప్పుడు, దాని మీద మన రాష్ట్రానికి అన్యాయం చేస్తూ మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వానికి కూడా క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే తరుణంలో వీళ్ళు ఎందుకు ముట్టుకుంటారు సార్? వీళ్ళు దేనికి ముట్టుకోవాలి చెప్పండి? ముట్టుకుంటే చేస్తే రివర్స్ టెండరింగ్ చేసి ఇచ్చారు, అయినా వాళ్ళు కన్సిడర్ చేశారా? చేయలేదు. ప్రాజెక్ట్ అంచనాలు పెరిగాయి, ఇప్పుడు అప్పుడున్న రేట్లు ఉన్నాయా? ఎవరి దగ్గర భారత సిమెంట్ రేట్ కనుక్కోండి, ఎస్కలేషన్ ఉంటుంది కదా నేచురల్ గా, ఎవ్రీ 3 మంత్స్ కొసర్ ఎస్కలేషన్. సో దానికి ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా ప్రాథమిక అంచనాలకి? పోన ఆర్ఆర్ ప్యాకేజ్ అది మనకి ఎంత ఉపద్రం, మనకి ఎవరు మన ఫైనాన్షియల్ అబిలిటీ ఏమైనా ఉందో మన స్టేట్ కి? ఇవాళ ఆ 3 గ్రామాలు 7 గ్రామాలు మనం తీసుకున్న వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలుగుతున్నావా? వాళ్ళు దోబిక కొత్తనా గర్కానా ఘాట్కా అన్నట్టు ఎటు ఉన్నారు వాళ్ళు? పాపం ఏం చేయగలుగుతున్నాం మనం చెప్పండి? పోతారా వర్షాలు తగ్గిన తర్వాత నేను వెళ్తాను? ఎవరికి లేకుండా అయిపోయారు, కేంద్రం పట్టించుకోకుండా రాష్ట్రం పట్టించుకోకుండా. అదే చెప్తున్నాను సార్, మనకి కాందాన్ని మనం నెత్తికేసుకుని మనం 3 మండలాలు కలపమానం, కలిపిన తర్వాత వాళ్ళ పరిరక్షణ ఎవరిది బాధ్యత అండి? డెఫినెట్గా రాష్ట్ర లాజిస్టిక్స్ మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని కండిషన్ పెట్టాను కేంద్ర ప్రభుత్వానికి. చెప్తుంది అదే సార్, ఇప్పుడు మనకి రాష్ట్ర విభజన అప్పుడు ఎవరికి పట్టనట్టుగా అది ఇష్టం వచ్చినట్టు దాన్ని ఒక డిస్ప్రపోర్షనట్ బ్లోలా డివైడ్ చేసి పడేశారు. ఆయనకున్న అనుభవంలో ఆ మండలాలను మనలో కలుపుకుంటే మనకు ఒక పరిష్కారం అవుతుంది అనుకున్నాం. మనం పిల్లర్ లేచి ప్రాజెక్ట్ కట్టడం 2 నిమిషాలు పని, కానీ దాన్ని రిహాబ్స్ కనుక చేయకపోతే భద్రాచలంగా మూలిగిపోయింది సార్. అవును, గిరిజన తెగ పూర్తిగా కనుమరుగైపోతుంది, 12 మండలాలు ఎగ్జిస్టెన్స్ పోతుంది పోతుంది కదా. ఇప్పుడు నేను అంటుంది ఈ ఉపద్రవాలకి శాశ్వత పరిష్కారం లేకుండా మనం దేనికి కాడెత్తుకున్నాం? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఇచ్చేసేయాలి, దాన్ని వదిలించేసుకోవాలని అదే చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. వై ద హెల్ప్ వి నీడ్ టు టేక్ అవర్ హెడ్ వై షుడ్ వి బ్రేక్ ఆర్ ప్యాకేజ్? కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి సార్. మీకు మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇదే జగన్మోహన్ రెడ్డి గత తుఫాన్ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ లో నేను ఇల్లు కట్టి ఇవ్వడానికి నా పరిధిలో లేదమ్మా, నా దగ్గర డబ్బులు లేవని ఎక్స్ప్రెస్ చేశాడు. దట్ ఇస్ ద ఇనబిలిటీ విచ్ షుడ్ బి ఎక్స్ప్రెస్ టు ద పీపుల్ అరౌండ్. ఎప్పుడైతే మనం మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శిస్తూ మన పరిధిలో లేని విషయాలు మాట్లాడితే ఇలాంటి ఉపద్రవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎవరిని అనగలుగుతాం? ఎందుకు అనగలం? నా దగ్గర కాదు ఇది, ఆర్ఆర్ ప్యాకేజ్ నాదా, పోలవరం నాదా అని అడిగితే మనం ఏం సమాజం? అదే వాళ్ళు అంబట్రాంబ ప్రెజెంటేషన్ అయితే ఇస్తున్నాడు. వాళ్ళ ఈ పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ సిండ్రమ్స్ లో ఎట్లా ఉంటాయంటే సార్, చంద్రబాబు నాయుడు గారు అవనండి, జగన్మోహన్ రెడ్డి అవనండి, లేకపోతే అంబట్రాంబ అవనండి, లేకపోతే దేవినేని అవనండి, ఎవరినైనా నేను ఒకటే విషయం చెప్తున్నాను, తన దాకా వచ్చినప్పుడు ఈ తుఫానికి ఈ డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కట్టే ఇక్కడ మాకు రియాబులు కట్టాలన్న దగ్గర వాళ్ళకి సమాధానం ఉండదు. రియాబులు కట్టి కూర్చున్నాడు అనుకోండి ఈ ప్రభుత్వంలో, అదే పోలవరం ప్రాజెక్ట్ వచ్చాను మా నాన్న కాలువలు తవ్విన నువ్వు వేడి చేయమని మళ్ళీ ఆడిపోసుకునే బ్యాచ్ ఉంటారు. దాని వల్ల దగ్గర వదిలించుకుని దూరంగా ఉంటే సో ఏది దీంట్లో 1/10 అయినా సపోర్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుందా అంటే? డెఫినెట్గా నో. రీసెంట్ గా ఫండ్ ఇచ్చినట్టున్నారు 10,000 కోట్లు ఎంతో ఉపయోగిస్తే మన స్టేట్ గవర్నమెంట్ పటపడి నెక్స్ట్ టైం ఎలాగో రాదు ఈ భగోనికలు పటపడపడ ఆర్ఆర్ ప్యాకేజ్ రిక్వెస్ట్ చేయండి, పునర్వాస కార్యక్రమాలు పెట్టండి. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి మీద దీని మీద ప్రెజర్ పెట్టి దమ్ముందా? నేనైతే ఎంత కట్టాను, నువ్వైతే ఏమి కట్టలేదు, అవడకాల కట్టే కట్టింది ఫర్దర్ గా ఏంటనే కట్టినందుకు ఏమైనా మెక్కి మెచ్చి మేకతోలేసారా? ఈ ప్రభుత్వం 2-3 సీట్లు ఇవ్వడానికి పరిమితం చేశారు. పొలాలకు నీళ్లు వచ్చాయా లేదా, అక్కడ భూమి కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ భూమి ఇల్లు ఇచ్చారా లేదా, ఈ 2 ప్రయారిటీ కదా, చాలా ప్రయారిటీ కదా సార్. ఇప్పుడు నా తెలిసి శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు, దానికి ఇప్పుడు నిర్వాసితులకు ఇంకా సెటిల్ అవ్వలేదు, నగార్జునసాగర్ అవ్వలేదు, చాలా ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా అవ్వాలా. అదే చెప్తున్నాను, దీన్ని తెలిసి కూడా మీ అనుభవం అవినే అంటున్నాను, అనుభవాలు రంగరించి నువ్వు చేసిన పని ఏంటన్న దాని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర ప్రశ్న లేదు. ఆ జవాబు లేకే పాప ఆయనకి 23 స్థానాలు, దానికి తోడు ఈ తెపేలగాలు చుట్టూ. సో పోలవరం ఇప్పట్లో కాదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది, మా చేతిలో లేదు అని. ఎవరి చేతిలో ఉండదు సార్, అది మీకు ఎప్పుడైనా సరే గుర్తించుకుని 4 దెమ్మలు కట్టి 4 గేట్లు పెట్టి వదిలేయడం కాదు కదా దాని
బ్యాక్వర్డ్ వాటర్స్ని లేదా ముందుకెళ్ళిన వాటర్ని ఆ గ్రామాలు కొట్టుకెళ్ళిపోతుంటే వాళ్ళకి పునరావాసం కల్పించిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి జరిగితే. సో అది ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి డెఫినెట్గా వాళ్ళు చెప్తున్నాను. ఒక సువర్ణ అవకాశం మన రాష్ట్రానికి. అందుకే చంద్ర జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ నాకు ఎందుకు, నేను మొదట్లో నేను కూడా 72% కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏటీ తెప్పలో నేను ఆలోచిస్తే మనకి ఏమి సాగ అక్కడికి రాని వాళ్ళు అండి వీళ్ళు. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఇలా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుకి వైశ్యుడు అన్న దాంట్లో పోనీ మన ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ ప్రాజెక్ట్ కట్టినట్టు మన దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉందా? కేసీఆర్ గారు ఎన్ని కోటి వరకు ఎదుర్కొని కట్టాడు కదా, ఆ పని మనం చేయగలిగాం. దానికి కూడా నేషనల్ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది, దాన్ని వదిలేసి కూడా వీళ్ళు ఆ ప్రాణాయిత చేయాలి. అదే కదా సార్ నేషనల్ ప్రాజెక్ట్ చేతిలో పణం పోయింది ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి. దీంట్లో చిత్తశుద్ధి అండి బీజేపీ పడితే మనకెందే సార్ తోలు తీసేయడం మనుషులకి. పరిస్థితులు ఎక్కడున్నారు వాళ్ళ తోలు, వాళ్ళ తోలుకి ఏమైనా ఇబ్బంది లేదు తోలు తీయక్కర్లేదు సార్. ఆయన ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఇక్కడ ఏటీఎం కింద వాడేసాడు డబ్బులను తీసేసాడు చంద్రబాబు నాయుడు అని అపోద వేస్తే నిజంగా దాంట్లో సత్యశీలత గజేంద్ర శేఖర్ ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ అండి ఆయన కేబినెట్ లో. ఆయనకున్న పాటి చర్చత కూడా నరేంద్ర మోడీకి లేదు, మన రాష్ట్రం పట్ల మన పార్టీ పట్ల. సో లేదు అని జగన్మోహన్ రెడ్డికి ఉండే ఛాన్స్ ఉందా? లేదు అని అడిగే పరిస్థితులు కూడా పార్టీ లేదు కదా. మరి అదే చెప్తున్నాను, దిస్ ఇస్ రిడిక్యులస్. శేఖావతి ఇలా చెప్పారు మోడీ గారు చెప్పింది తప్పు అని మాట్లాడే పరిస్థితి కూడా లేదు కదా. అంత నిస్సహాయ పరిస్థితులు సరే వాళ్ళు ఉన్నారు ఏం జరుగుతుందని చూడండి. ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన నేను ఎంత కట్టాను నువ్వు ఎంత కట్టావు నువ్వు చేతిలో చేయి పెడితే నీకు కాలింది. మీరు ఎంత చేయబెట్టాలని ఆలోచించడం మీరు ఎంత కట్టారని కాదు కదా, వీళ్ళకి నీళ్లు వచ్చాయా వాళ్ళకి పునరావాస ప్యాకేజ్ అయిపోయింది ఈ రెండు ప్రైమ్ ప్రయారిటీ. ఈ రెండింటిలో ఏం జరిగిందనేది చూస్తాం. అది అయిన దాన్ని బట్టి మనం ఎంత ఎంత పని పని చేసి